నా మటుకు నేను ఎక్కడో కూర్చొని ఎంఎస్ నారాయణ లెక్క మాడిపోయిన మసాలా అటు తింటుంటే జగ్గి వాసుదేవి డాన్స్ చేసినట్టు కనిపించి కనిపించకుండా పొడుకున్న ఇద్దరు తోకలాగి తన్నించుకున్నట్టు అవసరం అనేది అసలు నీకున్న ఇన్ఫర్మేషన్కి నువ్వు చేసే బొకాడియా ఇన్వెస్టిగేషన్కి ఈ పాటికే నిన్ను ఎన్ఐఏ చీఫ్ని చేయాల్సిన ప్రభుత్వం నిన్ను పట్టించుకోకపోవడం వెరీ దారుణం యూనో నాకు అర్థం కాలేదు సార్ కానీ నెహ్రూ గాంధీలను వాడు వీడు అనాలంటే కనీసం ముందు మీ గురువింద రంగన చూడాలి కదా ఎవరో అదా నేను క్వశ్చన్ చేస్తే అతన్ని అనే అంతటోళ్ళ అని గింజకుని పోయే అంత పనిచేసిన నువ్వు మరి నెహ్రూని గాంధీని క్వశ్చన్ చేయడానికి నీ బ్రతికెంత అని ఆలోచించావా నువ్వు కొట్టావా ఏ కన్ఫర్మ్ వాళ్ళని అనాలంటే వాళ్ళు చేసిన పనిలో వాళ్ళంత కాకపోయినా కనీసం పార్టిసిపేట్ అయినా చేయాలి కదా బంగారం ఎవరి మీద అయితే ఇప్పుడు ఏడుస్తున్నారో అదే మతం వాళ్ళ ముస్లిం లీగ్తో కలిసి మీరు వేసిన వేషాలు మీకు తెలియదేమో కానీ మాకు తెలుసు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఎలక్షన్స్ తర్వాత సింధ్ బెంగాల్ ఎన్డబ్ల్యూఎఫ్ఈ పంజాబ్ ప్రావిన్సుల్లో ముస్లిం లీగ్తో కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంగతి ఫిట్ ఇండియా మూమెంట్లో పార్టిసిపేట్ చేయకుండా హిందూ మహాసభ ముస్లిం లీగ్ కమ్యూనిస్టులు వేసిన వేషాల సంగతి వాట్సాప్ యూనివర్సిటీలో చెప్పలేదా మీ ఐకాన్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అయితే ఏకంగా ముస్లిం లీగ్ ప్రభుత్వంలో బెంగాల్లో ఫినాన్స్ మినిస్టర్గా చేశాడు అప్పుడే కదా ఈ పాకిస్తాన్ వ్యవహారం తెర మీదకి వచ్చింది ఇక సుభాష్ చంద్రబోస్ చేత కలకత్తా మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా ముట్టికాయలు వేయించుకొని ఆయన కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో మత పిచ్చిగాళ్ళతో సంబంధాలుంటే కాంగ్రెస్ సభ్యత్వం ఇవ్వకూడదని తీర్మానం చేసింది అసలు మిమ్మల్ని తన్నని తిట్టని స్వతంత్ర పోరాట వదులు ఎవరున్నారు చెప్పు ఇప్పుడు మీరు బలవంతంగా మోసే పటేల్ గారు కూడా గడ్డి పెట్టారు అలాంటి బ్యాచ్ను మోసే నువ్వు నెహ్రూ గాంధీలని అంటావా ఆఖరికి ఇండియన్ నేషనల్ ఆర్మీలో జాయిన్ అవ్వద్దని ప్రచారం చేసి వాళ్ళు నార్త్ ఈస్ట్లో పోరాడుతుంటే వాళ్లకు సాయం చేయొద్దని మన శక్తిని కూడగట్టుకొని ఉంచుకోండి అని చెప్పి పిలుపునిచ్చిన సావర్కర్ గురించి సావర్కర్ సమగ్ర వాంగ్మయ్యలో ఉంది చదవలేదా అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత యాభై ఏళ్ళ వరకు నాగ్పూర్ ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద జాతీయ ఎజెండా ఎగిరైన వాళ్ళేమో నీకు దేశభక్తులు పోరాటంలో పాల్గొంచుకున్న నెహ్రూ గాంధీలను మాత్రం తిట్టొచ్చా వారిని ఇంత వెన్నుపోటి చరిత్రను చదవకుండా అప్పట్లోనే కోట్ల రూపాయల తమ ఆస్తుల్ని జాతీయం చేసిన నెహ్రూని జీవితకాలంలో సుమారు పైన జైల్లో ఉన్న నెహ్రూని దేశం మొదటి ప్రధాని నెహ్రూని ఈరోజు మనం అనుభవిస్తున్నా అమ్ముకుంటున్న పెద్ద పెద్ద సంస్థలను స్థాపించిన నెహ్రూని అన్నిటికంటే వేలలా దేశద్రోహం కాకుండా దేశ స్వతంత్ర పోరాటంలో భాగం పంచుకున్న నెహ్రూని మీరు ఏది మీరు ఎవడో వెనక ఉంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రోజు ఇతర మతం మీద విషం గొక్కుతూ హిందూయిజంని ఉద్ధరిస్తున్నా అంటూ భగవద్గీత యూనివర్సిటీ పేరున లక్షల రూపాయలు కోట్లు దాటుంటాయిలే చందాలు వసూలు చేసే మీరు కూడా అనేత సర్లే కానీ అప్పుడెప్పుడో కులం మీద వీడియో చేసి గోత్రాలు గోత్రాల ద్వారా హిందువులంతా బంధువులని పాపం అంబేద్కర్కి ఏం తెలియవని గింజుకుంది నువ్వే కదా విజయ ఎట్టటా పోర్చుగీస్ వాడు బ్రిటిష్ వాడు వచ్చి కులం పెట్టాడా అయితే సమతామూర్తి అని చెప్పే రామానుజుడు పదకొండవ శతాబ్దంలోనే దళితులకు ఆలయ ప్రవేశం కల్పించాలి అని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అందరికీ నిషేధించిన అష్టాక్షర మంత్రాన్ని తమిళనాడులోని సౌమ్యనారాయణ పెరుమాలు గుడి గోపురం ఎక్కిమరీ అందరికీ వినిపించేలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది చట్టం చేస్తే కానీ దేశంలో దళితులకు ఆలయ ప్రవేశానికి దిక్కు లేదు అలాంటి సమాజంలో ఈ రోజుకి దేశంలో కుల వివక్ష కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఆడెవడో వచ్చి పెట్టాడు కులం లేకపోతే ఒకే కుటుంబం మా మతం అనడానికి సిగ్గు అనిపించడం లేదా ఎవరైనా వర్ణాలు మారచ్చు అని చెప్పేవాళ్ళు రామాయణంలో రాముడు క్షత్రియుడిగానే ప్రస్తావించారు తప్ప అతని బాల్యంలో అతన్ని అని ఎక్కడా చెప్పలేదే మీ లెక్క ప్రకారం యుద్ధ విద్యను నేర్చుకొని పాలించే వరకు అతను సూద్రుడే ఉండాలి కదా పోడి హిందూ పురాణాల్లో కథల్లో గురుకులాల్లో చదివిన వాళ్ళలో బ్రాహ్మణ క్షత్రియులు తప్ప సూదులు ఎక్కడ ఉన్నారో చెప్పు ఇక మనుస్మృతి ఇదొక్కడ తిరిగేసినా నీ పైత్యం తగ్గిపోయేది ఏ వర్ణం వాడు ఎలాంటి పేరు పెట్టుకోవాలి ఎలాంటి చోట ఇల్లు కట్టాలి ఎలా బ్రతకాలి అని అంత క్లియర్గా రాసి ఉంటే కూడా చదవకుండా అంబేద్కర్కి ఏం తెలియదు అంటవా అంటే సమస్యలు అన్ని సమాజాల్లో ఉంటాయి కానీ అదొక సమస్య ఉందని ఒప్పుకొని దానివల్ల జరిగిన నష్టాన్ని గుర్తించి దాన్ని మార్చుకునే సమాజాలు మాత్రం ముందుకు నడుస్తాయి అది మానేసి ప్రతి యధవ వేషానికి సోదిలో కౌరపు రాస్తూ ప్రతి చెత్త పనికి ముస్లింస్ అంటించారు బ్రిటిష్ వాడు అంటించారంటే మన బుద్ధి మనకు ఉండాలి కదా ఇక అదాని సంగతి కొద్దాం అదాని 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 దేశం మొత్తం మీద అదాని వ్యాపారం నడుస్తుంది కాబట్టి అదాని ఎవ్వరూ అనకూడదా అతను అంటానికి లెవెల్ సరిపోతా బీజేపీ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మీటర్కి పది పైసల నుంచి పదిహేను పైసలకు ఏళ్ల తరబడి లీజుకిచ్చి ఆ తర్వాత మన ప్రధానమంత్రి సీఎంగా ఉన్నప్పుడు ఉదాహరణగా పదిహేను రూపాయలు మీటర్కి లీజుకిస్తే పైకొచ్చిన పైకి వచ్చిన పోర్ట్ని ఏమనకూడదా బంగ్లాదేశ్ ప్రజలకు పవర్ ఇవ్వటానికి జాతీయ ప్రయోజనాలని వంక చెప్పి ప్రైవేట్ కంపెనీ కోసం గిరిజనుల తండాలు ఖాళీ చేయించి అదానీ కంపెనీకి పవర్ ప్లాంట్ కట్టడానికి భూములు ఇచ్చి అలాగే విదేశాల నుంచి వచ్చే అదాని బొగ్గును అన్ని రాష్ట్రాలు కొనాల్సిందే అని ఆర్డర్లు పాస్ చేయించి మరియు ఉద్ధరించిన అదానీ పవర్ని ఏమనకూడదా ఏమాత్రం అనుభవం లేకపోయినా సెక్యూరిటీ డిపాజిట్స్ తగ్గించి ఒక్కరికి అన్ని కాంట్రాక్టులు ఇవ్వకూడదని ఉన్నా ఆ నిబంధనలను సడలించి ఒక్కో పాసింజర్కి వసూలు చేసే ధరను డబుల్ చేసే అవకాశం కల్పించి రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా రాత్రికి రాత్రి అదానికి కట్టబెట్టిన ఎయిర్పోర్ట్స్ మీద ఏం మాట్లాడకూడదా అప్పట్లో హ్యూమన్ బాడీలో ఫోర్ పర్సెంట్ ఫైర్ ఉంటుందని చెప్పింది నువ్వే కదా అయినా అసలు అనేప్పుడైనా కొంచెం కూడా కామెడీ అనిపించలేదా మీ నిబ్బాగారి స్క్రిప్ట్ రాసిస్తే మన ప్రధాని గారు లెక్క చదువుకుంటూ పోయావా బాడీలో హీట్ జనరేట్ అయ్యేది శరీరంలో జరుగుతున్న రసాయనిక చర్యల వల్ల తెలియక ఆ వేడినే ఫైర్ అన్నామంటే నీకు దన్నోరా దొరా అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యబ్బయ్య సేదో ఒకట్యి దేశాన్ని ఉద్ధరించరా ఇంకేదో వీడియోలో గుడుల్లో మంత్రాలు శక్తి పుంజుకొని గోపురం నుంచి ధ్వజస్తంభంలోకి వెళ్ళి అక్కడ నుంచి సెల్ సెల్ఫోన్ టవర్స్లో ఆ శక్తిని స్ప్రెడ్ చేస్తాయంటావా అసలు మరి ఇంత నిబ్బాకత లేదురా స్వామి జనానికి ఉత్తమాటలు చెప్పి ఇత్తడి సామానం కొనే వాడికి వంత పడినప్పుడే అర్థం చేసుకోవాల్సింది నీ అమీర్ ప్యాడ్ గ్రాఫిక్స్కి డబ్బులు యాడ్ నుంచి వస్తున్నాయా అని ఇంకా నీ దరిద్రాలు మొత్తం చూడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే వాటి దెబ్బకి నాకున్న బద్ధకంతో అప్పుడప్పుడు వీడియో చేద్దామనే ఆలోచన కూడా చచ్చిపోయేది